వెల్కమ్ టు TS24 న్యూస్. ఏ దేశానికైనా మిత్రదేశాలతో పాటు శత్రుదేశాలు ఉంటాయి. సరిహద్దులు పంచుకునే దేశాలు దాదాపుగా శత్రుదేశాలుగా చలమణి అవుతుంటాయి. అలా మన దేశానికి శాశ్వత శత్రుదేశాలు ఉన్నాయి. అవి ఒకటి చైనా, రెండవది పాకిస్తాన్. కానీ ఈ రెండు దేశాలతో ఉన్న సమస్యల మూలాలు, వ్యూహాలు, నేపథ్యాలు వేరువేరు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఇప్పటి వరకు భారతదేశం చైనాతో 2 యుద్ధాలు, పాక్తో 4 యుద్ధాలు చేసింది. 1962 లడఖ్ వద్ద షుగర్ సెక్టార్లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో భారత్ ఘోర పరాభవం పొందింది. 1967 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాథులా, చోలా పాస్లో సిక్కిం వద్ద జరిగిన యుద్ధంలో చైనాకు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. దాంతో నాథులాలో కాల్పులను విరమించిన చైనా చోలా నుంచి బలగాలను వెనక్కు పిలిపించింది. అప్పటి నుంచి చైనా తన తీరును మార్చుకోలేదు, దురాక్రమణకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల లడఖ్లో గాల్వాన్ లోయ ఉత్తర దక్షిణ ప్రాంతాలు, చూగల్ మోల్డ్ పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనాకు ధీటుగా భారత్ ప్రతిస్పందించింది. చాలా సందర్భాల్లో ముందుగా ఒకప్పుడైతే సాంప్రదాయ యుద్ధాలు జరిగేవి, కానీ ఇప్పుడు అనేక మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది, ప్రపంచ కూటముల ప్రాధాన్యత పెరిగిపోయింది. భూతల, వాయు, జలయుద్ధాలతో పాటు సైబర్, వాణిజ్య, అణు, జీవరసాయన ఆయుధాలతో పాటు దౌత్య సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామ్రాజ్యవాదం, విస్తరణవాదంతో పేట్రీగిపోతున్న దేశాలకు మిత్రదేశాలు దౌత్య, వాణిజ్య యుద్ధాలతో బుద్ధి చెబుతున్నాయి. యుద్ధం చేయకుండానే శత్రువులను ఓడించడం, వారి మానసిక సామర్థ్యాలను దెబ్బతీయడం వంటి యుద్ధ తంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దాంతో హిందూ మహాసముద్రంలో భారత్ తన ఆధిపత్యం చూపించినట్లయింది. అదేవిధంగా లడఖ్లో జరిగిన భారీ సైనిక కార్యక్రమంలో భీష్మ ఆర్టర్ ట్యాంకులు, T-72, T-60 ట్యాంకులు వినియోగించి -40 డిగ్రీల శీతల ఉష్ణోగ్రత వద్ద మనం ఎలా పోరాడగలమో చైనాకు నిరూపిస్తున్నాం. అధునాతన యుద్ధ సామాగ్రిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు అందజేస్తున్నాయి. ఈ విషయాన్ని అంచనా వేయడంలో జిన్పింగ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అనేక దేశాలు ఇప్పుడు భారత్కు, చైనాకు ప్రత్యామ్నాయ శక్తిగా, ఆర్థిక వనరుగా, మానవ వనరులను అందించే దేశంగా చూస్తున్నాయి. అంతేకాదు, భారత్ శాంతికామక దేశం, ఏ దేశంపైన ముందస్తు దాడి చేసినా చరిత్ర లేదు. నమ్మించి మోసం చేయడం చైనా యుద్ధ నిధిలో ప్రధానాంశం. పంచశీల ఒప్పందం నుండి భారత్, చైనా విదేశాంగ మంత్రుల పంచసూత్రాల ఒప్పందం వరకు భారత్ను చైనా వంచన గురి చేస్తూనే ఉంది, ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంది. గతంలో భారత్ ఎదుర్కొన్న చైనా పాకిస్తాన్ యుద్ధాలు శీతాకాలంలోనే ఎక్కువగా జరిగాయి. అందుకే రానున్న ఈ శీతాకాలం భారత్కు చాలా కీలకం. దౌత్యపరంగా భారత్ తన విజయ పరంపరను కొనసాగిస్తూ వివిధ దేశాల మద్దతు కూడగట్టుకోవాలి, అధునాతన యుద్ధాలు సమకూర్చుకోవాలి. చైనాతో ఉన్న సుదీర్ఘ భూ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం కోసం దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి భారత్ బలపడాలి, శాశ్వత సభ్యత్వ దిశగా ప్రయత్నించాలి. చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తుల్లో పురోభివృద్ధి సాధించాలి. ఒక సాంప్రదాయ యుద్ధంలోనే కాకుండా అణు, జీవ రసాయనాయుధాలలో సమాచార యుద్ధ తంత్రం, వాణిజ్య యుద్ధం, సైబర్ సమరం, మానసిక పోరాటాల్లో పైచేయి సాధించాలి. ఆత్మరక్షణ స్థాయి నుంచి ధీటుగా స్పందించగల స్థాయికి ఎదగాలి. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే దోషులకు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆసియా దేశాలకు, ప్రపంచ దేశాలకు భారత్ వ్యూహం ఒక ఆదర్శం కావాలి.